రామోజ్ టీవీకి స్వాగతం. నా పేరు దివ్య. కర్ణించు వర్ణదేవ, వర్షం కోసం వర్ణయాగం పూజలు చేసి నా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు. సమృద్ధిగా వర్షాలు కురవాలని, నియోజకవర్గ ప్రజలు శస్యశ్యామలంగా ఉండాలని వర్ణయాగం నిర్వహించామని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. సింగనమల మండల కేంద్రంలోని ఆత్మారామస్వామి దేవాలయంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో వర్ణయాగాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామదేవతలకు పూజలు చేశారు. అనంతరం వేద పండితుల్ని వర్ణయాగాన్ని ప్రారంభించారు. పంచగవ్య సిద్ధి, పుణ్యహవాచనం, పర్జన్య జపం, కంకణ బంధనం, గుణయాగం, నవగ్రహ హోమం, నవగ్రహ జపం, రిత్విక్ యాగం చేశారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 2019లో వర్షాలు లేక కరువుతో ఇబ్బంది పడుతున్న సమయంలో వర్ణయాగం చేశామన్నారు. దేవుని దయ వల్ల వర్షాలు సమృద్ధిగా పడడంతో ప్రజలు రైతులు సుభిక్షంగా ఉన్నారన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం దేవుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా పడి సింగనమల నియోజకవర్గ ప్రజలు రైతులు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని వర్ణయాగం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సంవత్సరాలుగా కరువుతో అల్లాడి పోతా ఉన్నది. సింగరమల నియోజకవర్గం అంతా సేవలు అవ్వాలంటే ఆ రోజు 3 రోజులు స్వర్ణయాగం చేయడం జరిగింది. మరి ఆ దేవుడు కరుణించి మళ్ళీ సమృద్ధిగా వర్షాలు ఇచ్చారు. మరి 2019-20 వర్షాలతో మనం సంతోషంగా ఉన్నాము. 21-22 మాత్రం బాగా విపరీతంగా కూడా మనకి వరదలు లాగా రావడం జరిగింది. అయినప్పటికీ మన నియోజకవర్గంలో పెద్దగా ఎఫెక్ట్ అవ్వకుండా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. బట్ ఈ సంవత్సరం కొంచెం వర్షాలు తగ్గడం వల్ల మళ్ళీ వర్ణదేవుడికి హోమం అనేది చేయడం జరిగింది. ఈరోజు ఇదే ఆత్మారామాలయంలో మరి ఆ దేవుడు కరుణించి మన సినిమాల చెరువులన్నీ కూడా నిండాలని, అలాగే రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, సినిమా నియోజకవర్గం సస్యశ్యామలు అవ్వాలని ఆ దేవుడికి కోరుతున్నాము. మరి ఆ దేవుడు కరుణించి మళ్ళా వర్షాలు యథార్థిగా మనకి 19 నుంచి ఇప్పటి వరకు ఎలా ఇచ్చారో అలాగే వర్షాలు ఇవ్వాలని ఆశిస్తున్నాము.